అందరికి నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మనం ఎక్కడ వచ్చామండి? సఫీల్గూడ బలరామ్ నగర్ కాలనీలోని అంబటి పద్మావతి గారు మరియు అంబటి రాజశేఖర్ ఇంటికి వచ్చామండి. మనము బాగున్నారా అండి? చెప్పండి. చెప్పండి. బాగున్నామండి. 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 చాలా రోజులు అయిపోయింది యాక్చువల్గా, దాదాపు 6 మంత్స్ నుంచి అనుకుంటా అడుగుతున్నా. 6 మంత్స్ నుంచి చేద్దాం వీడియో అంటే వీలు కావట్లేదు మనకి. అట్లా ఇవాళ ఇక్కడికి వచ్చాం మనము సారు ఇక్కడ. యాక్చువల్గా మనకు పరిచయం కూడా అప్పటి 2019 అప్పటి నుంచి మనకు పరిచయం ఉంది. అప్పటి నుంచి 3 ఇయర్స్ అయిపోయింది దాదాపు. అప్పటి నుంచి మనకి కాకపోతే కలిసిపోతాం, కానీ వీడియో వేద్దామంటే వీలు కావట్లేదు మనకు అట్లా అని చెప్పేసి. ఓకే అండి. సారు 2019 ఆ ప్రాంతాల్లో గోవర్ధనం. ఇదేమో ఇది బ్రహ్మకమలం. ఇంత గ్రౌండ్ లోంచి వస్తున్న గ్రౌండ్ చెట్లు అండి ఇవి. బ్రహ్మకమలం వీళ్ళింట్లో ఫేమస్ అండి. చాలా ఫ్లవర్స్ ఉంటాయి, నేను చూశాను ఇంతకు ముందు. అది కూడా ఇది కదిరి జాజి. కదిరి జాజి చాలా పెద్ద చెట్లు అయిపోయినాయండి. వటవృక్షలాగా అయిపోయినాయండి. రా మొన్న 10 కనబడ్డాయి మొన్న వచ్చినప్పుడు అయితే ఆ రోజు. అట్లా ఇది బత్తాయి అండి. బత్తాయి ఇది కూడా మొత్తం పైకి వెళ్ళిపోయిందండి. సపోటా అంటే ఇవన్నీ చెట్లు మొత్తము అంటే మొత్తం పైకి వెళ్ళిపోయినాయండి. చూడండి అప్పుడు చెప్పారు కదా మీరు ఒకసారి. ఇది ఎప్పుడు పెట్టారు కూడా ఐడియా ఉంటే చెప్పండి. ఆపు ఎప్పుడు పెట్టారు? చెమేలి 86 అండి. చూడండి ఇదంతా చెదలు పట్టి ఇదిగోండి. ఇదంతా మీకు తెలుస్తుంది 86. మీరు ఊహించుకోండి దీని ప్లాంట్స్. మరి వీరి గార్డెనింగ్ లేదు. గ్రీన్ కలర్ సంపంగి చెట్టు చూడండి వీళ్ళు. మీరు ఎంత సీనియర్ గార్డెనర్ ఊహించుకోండి. వీళ్ళ పైన చూపిస్తారు, పైన కూడా చాలా విశేషాలు గార్డెన్ ఉండేది. ఫస్ట్ టైం వచ్చినప్పుడే చాలా విచిత్రపడ్డారు వీళ్ళు గార్డెన్ చూసి. అప్పటి నుంచి అనుకుంటున్నా చేద్దామని. చాలా సీనియర్ గార్డెనర్ అంతే, బట్ మెయింటైనింగ్ లో ప్రొఫైల్ అనుకోవచ్చు వీరు పాపం అసలు. ఇంకా ఈ చెట్టు చెప్పండి, ఈ చెట్టు గురించి. నూరు వరహాలు. ఓకే ఇక్కడ ఉన్నాయి కదా. ఓకే ఓకే రైట్. ఓకే ఇక్కడ ఉన్నాయి చెట్లు. ఇదంతా రెండు మిక్స్ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఫుల్ పెద్దగా అయిపోయింది చెట్టు మొత్తం, పైదాకా అయిపోయింది. ఓకే ఇంకా మనం ఇప్పుడు పైకి వెళ్తున్నామండి. ఓకే చెప్పండి. బయట సీతాఫలాలు, ఒక మూడు సీతాఫలాలు, పారిజాతము. ఇది గోరింటాక. ఇది గోరింటాక అండి. చూడండి ఆషాఢ మాసం గోరింటాకు చాలా ఫేమస్ కదా. మరి వీడియో చేశాను చూడండి మొన్న, ఆషాఢ మాసం గోరింటాకు అని. ఇది మొత్తం గోరింటాకు చాలా పెద్ద చెట్టు ఉందండి వీళ్ళింట్లో. ఓకే గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు మనము పైకి వెళ్దామండి. ఓకే చూడండి, దాదాపు వెరీ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అనుకోవచ్చు మనం సిటీలో. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెరెస్ గార్డెన్ అనుకోవచ్చు. నేను ఫస్ట్ టైం వీళ్ళ ఇంటికి రాగానే చూసి ఆశ్చర్యపోయాను. ఒక్కొక్క చెట్టు చాలా ఏజ్డ్ ఉన్నాయి. ఏంటి ఇది అంటే, నో ఐఎమ్ మెయింటైనింగ్ సిన్స్ మెనీ ఇయర్స్ అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మనము విందాం. ఇంకా చెప్పండి ఇంకొకసారి. ఇది చెప్పండి. మేము చెప్పలేదు సార్. సంపంగి చెట్టు పైకి వచ్చిందండి. సంపంగి చెట్టు సంపంగి చూసారండి. సంపంగి కింద నుంచి పైకి వచ్చిందండి చెట్టు. వీళ్ళు విచిత్రం ఏంటంటే, అన్ని పెద్ద పెద్ద చెట్లు కింద పెట్టిన అన్ని పైకి వచ్చేసి పందిర్లాగా అయిపోయిందండి వీళ్ళింట్లో మాత్రం. చాలా విచిత్రంగా ఉంటుంది అదొకటి. ఇంకా చెప్పండి. ఇంకా అడేనియం ఎన్ని ఏళ్ళ నుంచి పెట్టారు అడేనియం? 20 ఏళ్ళు అయిందండి. 20 ఏళ్ళ నుంచి అడేనియం చేసుకుంటూ వస్తున్నారు చూడండి. ఇంత ఇంకా పెద్దగా అయ్యేది చిన్న దాంట్లో పెట్టాను అన్నమాట. చాలా చిన్న కుండి. అరే అరే అట్లా అయిందండి. ఓకే ఓకే. ఇంకా అది కూడా, ఇది కూడా చేస్తున్నారు. ఇదేమో బోన్సాయిలు. బోన్సాయి చెట్లు ఎప్పటి నుంచి చేస్తున్నారు అండి? 30 ఏళ్ళే మా దగ్గర దగ్గర. చెప్పండి. ఇదేమో మర్రి చెట్టు అండి. మర్రి చెట్టు బోన్సాయి చేస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? 30 ఏళ్ళు. 30 ఏళ్ళ నుంచి
ఇది కూడా చాలా చిన్న దాంట్లో పెట్టాను జై కొట్టండి మేడం గారికి ఇది ఒక ఇది ఊడ ఇది కూడా ఊడ అండి ఇది అసలు చెట్టు వెనుకుంది వెనుకుంది అది పైన ఇరిగింది అన్నమాట నేను కొంచెం చేయడంలో దాని వల్ల అలైపోయింది ఇది ఏమో ఇది కూడా సేమ్ ఏజ్ అన్నమాట దీనికి కూడా పెద్దగా అయిపోయింది చూడు ఇది కూడా పెద్దగా అయిపోయింది వేప చెట్టు అన్నమాట ఇది రావి అండి ఇది రావి చెట్టు అండి కొంచెం ఆగండి లేకపోతే బంద్ చేసి ఇది అయిపోయింది బోన్సై అయిపోయింది ఇది కనకాంబరం కనకాంబరాలు కనకాంబరాలు కనకాంబరం అండి ఇది ఏది ఇది కొమ్మ కనకాంబరం కొమ్మ కనకాంబరం అంటే కొమ్మలు పెడితేనే వస్తాయి గింజల తోటి ఓ గింజల తో రావు ఓకే ఇన్సులిన్ ప్లాంట్ మిరపకాయ నేనే మొత్తం కోసేసా అయ్యో ఉంచాల్సింది కదా మరి నేను చెప్తానే ఉన్నాను కరివేపాకు చెట్టు కూడా వటవృక్షంలాగా అయిపోయింది అండి చాలా పెద్దగా అయిపోయింది వటవృక్షంలాగా అయిపోయింది కరివేపాకు కూడా ఇంకా ఇదేమో ఇది అంటారు ఇది అవును మన టమాటీలు 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 చాలా యూస్ చాలా మంది వీడి సంకుంటారు కదా అంటారు చాలా యూస్ఫుల్ ప్లాంట్ అండి అది నేను వీడియో కూడా చేశాను చూడండి చాలా యూస్ఫుల్ టమాటీలో ప్లాంట్ అంజీర్ ఓకే మందేది మల్బరీ మల్బరీ ఓకే సరే మందారం ఆకు అట్నే మల్బరీ గుడ్ గుడ్ ఓకే ఇదేమో దీని ఏమంటారు ఏదో చెట్టుది ఇది కూడా ఎప్పటి నుంచో దాదాపు 86 నుంచి ఇది మా దగ్గర ఇది కాకర నేరేడు వాటర్ పెట్టింది అట్లా అనిపిస్తుంది చూడండి పెద్దగా పెద్దగా ఏమంటారు చెప్పండి యాపిల్ బేర్ ఓహో ఓకే సడన్గా చూసి ఓకే గుడ్ గుడ్ అంటే అట్లే అవుతుంది కదా మన ఫ్యామిలీ సేమ్ ఫ్యామిలీ అట్లా ఇదేమో చైనా జామ అండి చైనా జామ ఓ గుడ్ వెరైటీ ఉంది చిన్న చిన్న ఇంతింత కాయలు వస్తాయి చైనా జామ కాకరది వస్తే ఇంకా సరే ఎందుకులే తీసేయడం అనేసి పెట్టాను ఇదిగోండి వైట్ కాకర అండి మంచి కాదు ఇలా వస్తుంది అన్నమాట వైట్ కాదు బాగుంది ఇదేమో వేరుశనగ గుడ్ మునగ ఎగ్ ఫ్రూట్ అండి ఇది ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ ఓకే ఓకే గుడ్ ఇదేమో బార్బడోస్ చెర్రీ బార్బడోస్ చెర్రీ ఉన్నాయి కూడా అక్కడ బార్బడోస్ చెర్రీ నిన్న చాలా కోసాను అరే కనబడుతున్నాయి కదా ఓకే బార్బడోస్ చెర్రీ ఓకే ఇదేమో ఇలా ఇచ్చి ఇలా ఇచ్చి చెట్టు పెద్దగా అయిపోయింది బాగా ఇదేమో వాక్కాయ్ వాక్కాయ్ అరే గ్రేట్ కానీ చిన్న డ్రమ్లో పెట్టారు బాగా వృక్షంలాగా అవుతుంది డ్రమ్లో పెట్టేశారు గుడ్ గుడ్ ఓకే బాగా పెట్టారు ఇంకొకటి వీళ్ళ ఇంట్లో ప్రధాన అట్రాక్షన్ అండి మొత్తం వాటర్ లిలీస్ అండి ఎల్లో వాటర్ లిలీ చూడండి ఎంత సూపర్గా ఉంది చూడండి అసలు ఇంకొక విషయం చెప్పాలా ఫస్ట్ ఫిషెస్ ఇచ్చారు ఒకసారి నాకు చాలా కింద అసలు వీళ్ళు అండ్ ఇంక వేరే మెంబర్స్ ఇచ్చారు వీళ్ళు కూడా ఇచ్చారు ఫస్ట్లో ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్ళాను నేను చాలా జ్ఞాపకం ఎందుకంటే అప్పుడు అడిగిన అడిగి తీసుకెళ్ళాను అప్పుడు నేను అట్లా చదవండి ఒక పదిహేను ఉంటాయి మీ దగ్గర ఇవి ఈజీలీ అండి ప్లస్ వాటర్ ప్లాంట్స్ చూడండి ఒక 10-15 ఉన్నాయండి వీళ్ళ కంటైనర్స్ ఇవి చూడండి ఎంత కలర్ఫుల్ చూడండి అట్లాగే ఇంకోటి ఇంకో కలర్ అనదర్ కలర్ చూడండి అసలు మీరు గ్రూప్లో పెట్టారండి గ్రూప్లో మీరు కనీసం రోజు మార్నింగ్ ఒక ఫ్లవర్ పిక్ పెట్టవచ్చు కదా అందరు పెడతారు కదా అంటే నాటి మీకు తెలియాలి అందరికి తెలుస్తుంది కదా ఏమేమి ఉన్నాయి వీళ్ళ దగ్గర అని చెప్పేసి అట్లా జస్ట్ అంతే చెప్పండి ఇంకా సపరేట్ ఒక మంచి కలర్ కలర్ఫుల్ మందార ఇదేమో కామంచి అవును కామంచి చామంతి ఇష్టం చాలా విపరీతంగా పెంచేవాళ్ళం చాలా లాస్ట్ వీక్ కూడా వచ్చారు
వంకాయ కూడా చూడండి ఇంత పెద్ద వంకాయ చూడండి అసలు చాలా బాగుంది వంకాయ చెప్పండి నేనే చెప్తున్నా మళ్ళీ ఇదిగోండి అసలు మీరు విజిట్ చేయండి ఎవరైనా అంత నిజంగా చాలా అసలు మా గ్రూపులో ఎప్పుడు పెట్టరు కానీ అసలు చాలా రకాలు ఉన్నాయి చాలా ఇవి ఉన్నాయి అసలు ఫ్లవర్స్ చాలా ఉన్నాయి చాలా అసలు చూడండి చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఇంకోటి అప్రిషియేట్ చేయండి 30 ఇయర్స్ నుంచి షీ ఇస్ ఇన్ గార్డెనింగ్ మన అసలు చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది ఓకే మన గుర్రపుడేక చాలా చూడండి అసలు నేను కూడా చెప్పి వీడియో కూడా చేశాను ఒరిజినల్ నేచురల్ మన నెమలి పించం ఆన్ ఫ్లవర్స్ అండి ఎంత నిజంగా దేవుడు సృష్టి అనేది చాలా గ్రేట్ కదా ఇదేమో ఇది పువ్వు దానిమ్మ ఓకే అవి చిక్కుడుకాయలు ఓకే బాగుంది అన్నీ ఉన్నాయి అన్నమాట అదొక మల్లె చెట్టు అండి అది కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉంది ఆ మల్లె చెట్టు 20 ఇయర్స్ నుంచి ఉంది గ్రేట్ గ్రేట్ కొనే ఉండొచ్చు అదే మీరు చెప్పారు కదా 30 ఇయర్స్ నడుస్తుంది ఇంకా గార్డెన్ అంటే ఇంకా అసలు ఇక్కడ ఒక మల్లె చెట్టు ఉంది మన గార్డెన్ బహుశా టెరెస్ గార్డెన్స్ లో మీరు నా లెక్క ప్రకారం ఫస్ట్ 10 లో వస్తారు అనుకుంటా ఫస్ట్ 5 6 లో 10 అట్లా అట్లా ఉండొచ్చు బహుశా ఎందుకంటే హైదరాబాద్ అమ్మో కట్ చేసేసారు మొత్తం ఇంకా మంచి పని చేశారండి ఇక్కడ నిమ్మ చెట్టు కింద నుంచి వచ్చిందండి కింద నుంచి పైదాకా వచ్చేసిందండి చూడండి పెద్ద నిమ్మకాయ ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి నిమ్మకాయలు ఉన్నాయి చూడండి ఆల్రెడీ ఇట్లా మొత్తం అసలు చాలా వెరైటీ ఉంది నిజంగా ఇది నారింజ అండి అంటే చూడండి ఫ్రూట్స్ ఫ్లవర్స్ వెజ్జీస్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ వెజ్జీస్ ఆల్ మిక్స్ అన్ని కరెక్ట్ సమపాళ్ళు ఉన్నాయి అన్నమాట ఇదేమో చైనా దానిమ్మ అండి కాయలు చైనా దానిమ్మ ఓకే తీసి వేరే దాంట్లో పెట్టాలి అన్ని రకాల మెయింటైన్ చేస్తున్నారు గుడ్ ఇదేమో చెట్టు చిక్కుడు ఓకే కాకరకాయ మొత్తం దొండకాయ వచ్చేసింది బాగా వీళ్ళకి పందిర్లా చేశారండి నేను ఫస్ట్ రాగానే చెప్పాను వీళ్ళ చెట్లన్నీ పందిర్లా చేశారండి మొత్తం ఇట్లా అరే అరే అవును నేను వచ్చినప్పుడు పందిర్లా ఉండేది అదే అన్నాను కదా ఎండ ఉందంటే ఎండ లేదు ఏం కాదు పందిర్లా ఉంది కదా మీ దగ్గర అన్నాను మరి తగ్గిపోయింది బాగా అయ్యో ఇగో చూడండి చిక్కుడుకాయలు ఓకే గుడ్ 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 ఇప్పుడు వేసింది కాదు ఓకే పోయిన సంవత్సరం చెట్టు అది కాకరలో మామూలు కాకర ఉంది ఆ కాకర కూడా ఉంది ఆ కాకర కూడా ఉందా ఓ గుడ్ 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 కలిసిపోయినాయి చింత చెట్టు ఇది కూడా బోన్సాయి చేస్తారు బోన్సాయి చింత చెట్టు బోన్సాయి చెట్టు అక్కడ ఉంది ఓకే ఇది కావాలని పెంచుకున్నదాన్ని ఓకే ఓకే అంటే ఇది వాడుకోవచ్చు అప్పుడు చింత చెరువులా తీసుకోవచ్చు ఓకే గుడ్ ఇది చాలా పెద్ద వంకాయ కింద ఉంది కోసి పెట్టాను ఓకే పచ్చడి వంకాయ అన్నమాట ఓకే 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 గుడ్ నల్లేరు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది నల్లేరు మొత్తం ఇంకా చాలా ఉండింది కట్ చేశారు ఓకే మళ్ళీ జామ చెట్టుకి వచ్చేసింది ఓకే డ్రాగన్ ఫ్రూట్ బాగా పెంచి మంచిగా పెంచారు డ్రాగన్ ఫ్రూట్ బాగా అది ఏం దానికి పెట్టేసి ఒకరికి బాగా వస్తుంది అప్పుడే చిన్నదానికి వచ్చేస్తుంది చూడండి ఇక్కడ చిన్నగా చూసారా ఇక్కడ చెప్తున్నా చిన్నదానికి ఇదిగోండి ఇది కూడా చాలా పెద్దగా అయిపోయిందండి డ్రాగన్ ఫ్రూట్ అయిపోయింది ఆకాశంలో పోయిన రమ్మ బాబోయ్ ఏంటది దాదాపు 20 ఫీట్ అయిపోయిందండి 20 ఫీట్ ఉందండి దగ్గర దగ్గర మీకు చాలా హై లెవెల్ వచ్చేసింది 20 ఫీట్ పైకి ఉంది చెట్టు డ్రాగన్ ఫ్రూట్ యాపిల్ బేర్ ఓకే కాయలు వచ్చేసినాయి ఆల్రెడీ ఓకే బాగుంది ఇది జామ చెట్టు చూడండి వీళ్ళు ఏంటంటే వెరైటీ వీళ్ళు జామ చెట్టు కూడా పందిర్లాగా లాగేశారండి పందిర్ అంటే ఈజీగా తీసుకున్నట్టు పందిర్లాగా లాగేశారు జామ చెట్టుని మొత్తం పందిర్లా లాగి లాగి పాపం వాళ్ళు చెట్టులా కాకుండా ఒక పందిర్లాగా చేశారు ఫస్టే చెప్పాను నేను సిటీలో బహుశా నాకు తెలిసి మట్టుకు ఇట్లా గా ఈ చెట్లను పందిర్లాగా చేసుకున్నది మీరే అని నేను అన్నాను కూడా అప్పుడే అసలు వెరైటీగా ఉంది చాలా అని చెప్పేసి బత్తాయి పండ్లు చూడండి
బత్తాయి పండ్లు స్పెషల్ ఇక్కడ చూడండి అసలు నిగనిగలాడిపోతున్నాయి కదా ఆ చివర్ కూడా ఉన్నాయి చూడండి ఆ చివర్ కూడా ఉన్నాయి ఇక్కడ వరకు ఉన్నాయండి ఎండ్లెస్ కౌంట్లెస్ ఓకే నేను ना वीडियो कनबड़ेटी 20% बहुश गाड़ अन्नी ईटम्स उन्नी चलना कोई मिस्कुड़ अने इदी सपोटा अंडी सपोटा कूड़ा वीर चाले दाने स्पेशल वीलू असल नीन लास्ट अड़ता मलोकसारी एटार चूँ असल दाँ पंदरला असल मन मूल पंदर एट अट्ला सपोटा चटनी చెప్పండి మీరే ఎలా ఎలా చేశారు ఏంటట్లా ఏం లేదు డైలీ కొంచెం కొంచెం ఇట్లా స్ట్రైట్ పోతుందని మెల్లిగా వంచుతూ వంచుతూ వస్తుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది రోజు ఎప్పుడు ఎన్ని ఎండ్ల నుంచి చేస్తున్నారు అట్లా 20 ఎండ్ల అవుతుందండి 20 ఎండ్ల నుంచి అట్లా డైలీ కొంచెం లాగుతున్నారు ఇట్ సైడ్ మీ సైడ్ లాగేసి కొంచెం వైర్ తో కట్టేస్తే ఆటోమేటిక్ వెళ్లి అంటే జస్ట్ లైక్ బోన్సై అలా చేసి బోన్సై చేసేటట్టు వీళ్ళు వైర్ లో అలా అలవాటు చేశారు చెట్టుకి ఇడు వంగడము దాంతో వంగిపోయిన సెట్టింగ్ అట్లా అలవాటు పక్కన అలవాటు చేశారు ఎందుకంటే అవతలకు పోతే ఆ ల్యాండ్ ఎంప్టీ ల్యాండ్ ఉన్నా కూడా మనం కాయలు కోసుకోలేం కదా అవును అవును వేస్ట్ అవుతుంది మళ్ళీ పోతే కరెక్ట్ అది కూడా అప్పటిప్పటి నుంచి మీరు చేశారు ఆ గుడ్ 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 అది ఎక్కడ కొన్నది కాదండి ఓకే అది సీతాఫల మండిలో ఉండేవాళ్ళము అక్కడ చిన్న కుండీలో పెంచు గులాబీ మామూలు గులాబీ ఈ గులాబీ పెంచుకునే దాన్ని అన్నమాట ఓకే ఇది పింక్ గులాబీ ఓకే రాణి పింక్ ఓకే దాంట్లో వచ్చింది అన్నమాట ఈ చెట్టు ఇది ఒకటి ఇంకొక చెట్టు బా అది పైకి వచ్చిన తర్వాత చిన్న చిన్న కాయలు ఉన్నాయి అని చెప్పి అది కొట్టేసాము ఇది ఉంచుకున్నాము ఓ గుడ్ 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 ఎర్రకాయ అన్నమాట ఇంకా వదిలిపోయి వెళ్ళిపోతుంది మొత్తం బిల్డింగ్ అంతా స్ప్రెడ్ అవుతుంది నేను కట్ చేస్తున్నాం అండి ఎందుకంటే అన్నిటి నీడ వస్తుంది కదా అదే కట్ చేయ ఒక ఏదో ఒకటి చెట్టు పెరుగుతుంది మళ్ళీ అందులో మిగతావన్నీ పోతాయి సన్లైట్ ప్రాబ్లం అవుతుంది ఆ అందు గురించి లిమిట్ చేస్తున్నాం లేదంటే ఇంకా లేదంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతది ఒక్కసారి ఈ జాజి చెట్టుకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటే ఇక్కడ కట్ చేస్తారు అన్నమాట ఇటు వెళ్ళిపోయింది మొత్తం ఈ జాజి చెట్టు ప్రాబ్లం అయింది ఓకే 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 దీనికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కట్ చేసి ముందుకు పంపించారు దీన్ని ఓ గుడ్ గుడ్ దీన్ని కూడా లాగే ప్రయత్నంలో ఉన్నాం ఉన్నాము లాగండి మెల్లగా లాగండి కానీ పెద్ద చెట్టు అయిపోయింది కదా ఓకే 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 ఇంకా చెప్పండి ఈ చెట్ల గురించి చెప్పండి ఇంకా మీరే ఈ జాజి అండి కదిరి జాజి జాజి కదిరి జాజి పెద్ద తీసుకోలేదు ఈ సంవత్సరం లేదంటే ఇక్కడ వరకు వస్తుంది అన్నమాట ఇలా పూలు ఇక్కడ వరకు మన గుత్తులాగా వచ్చేస్తది లైన్ గా చాలా పూస్తాయి గుడ్ 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 అది చెమేలి అవుతది చెమేలి ఓకే ఇదేమో గుంటూరు గోంగూర గుంటూరు గోంగూర సూపర్ బాగుంది బ్రహ్మకమల మొన్న బాగుండేయండి మనం వచ్చిన రోజు నేను ఇక్కడ ఉన్నాయి చూడండి బ్రహ్మకమలాలు ఇక్కడ ఉన్నాయి చూడండి మొన్న ఒకసారి నేను వచ్చిన రోజు అయితే దాదాపు 10 12 ఉన్నాయండి ఇక్కడ 10 12 ఉన్నాయండి ఆ రోజు మాత్రం అసలు నేను చూడలేదు అవి అట్లా సీతాఫల్ సీతాఫల్ చెట్టు కూడా చాలా పైకి వచ్చేసిందండి కింద నుంచి పైకి వచ్చేసింది వీళ్ళకి అది పందిర్లాగా పందిర్లాగా అయిపోయింది పందిర్లాగా ఆల్మోస్ట్ ఇది ఇది కూడా పందిర్లాగా అయిపోయింది ఆల్రెడీ మీరు ఎంత మీరు ఎంత కృషి చేశారు దీన్ని పందిర్లా చేయడానికి అర్థం కాదు అసలు చాలా బాగా చేశారు అసలు తీసా కాయలు కాయలు కూడా చేసాము అవును చాలా ఉన్నాయి పైన చూడండి ఎన్ని ఉన్నాయి చెప్పాం కదా కౌంట్లెస్ అని అన్న కనబడేటివి 10-20% కనబడే నిన్న పైన ఇంకా ఇటు చూడండి కింది వరకు ఉన్నాయండి పై నుంచి కింది వరకు ఉన్నాయి కాయలు మొత్తం గ్రేట్ రియల్లీ చాలా గ్రేట్ అండి 100 వరహాలు కింద నుంచి పైకి వచ్చేసింది అండి 100 వరహాలు కింద నుంచి పైకి వచ్చేసింది పెట్టుకోండి నిజంగా మళ్ళా మేడం గారు చూడండి నేను చెప్పాను కదా నా 250 వీడియోలో 250 వీడియోలో ఏం చెప్పాను గార్డెనర్ అయి గార్డెనర్స్ వుడ్ బి గార్డెనర్స్ ఇంట్రెస్ట్ ఇన్ గార్డెనింగ్ వాళ్ళు ఏ ఐటెం వేస్ట్ చేయరండి ఇంట్లో వచ్చినాయి చూడండి ఎలా అన్ని జమ చేసి పెట్టుకున్నారు మా ఇంట్లో వీడియోలు చెప్పినట్టుగా సీమే 250 వీడియో అందులో చెప్పాను మీరు ఏ ఇంట్లో ఏది కూడా వేస్ట్ చేయకుండా అందరు మన గార్డెనర్స్ అయ్యి ఏం చేస్తారు శ్రీ మహాకవి శ్రీష్ చెప్పినట్టుగా కుక్క పిల్ల సబ్బు పిల్ల అగ్గి పిల్ల వేస్ట్ కాదు ఏది అన్నట్టుగా గార్డెనింగ్కు వేస్ట్ ఏది కాదండి ఇక్కడ చూడండి ఎంత అసలు నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర సంచి నిండా నింపి పెట్టేశారు లీవ్స్ ఇది అన్నమాట అర్థమైందా కంపోస్ట్కి ఎలా నేర్చుకోవాలి అందరు కూడా అంటే సీనియర్ గార్డెనర్స్ వుడ్ బి గార్డెన్ తెలుసు అండి చాలా విషయాలు బట్ మన వీడియో ఎవరికి వెళ్తుంది చాలా గ్రూప్స్ ఉంటాయి కొత్త గార్డెనర్స్ ఉంటారు కొంతమంది బయట ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఇంట్రెస్ట్ ఇన్ గార్డెనింగ్ ఉంటారు వాళ్ళు
నా దే షుడ్ నాట్ నీడ్ నాట్ బి రెగ్యులర్ గార్డెనింగ్. వాళ్ళు ఇంట్రెస్ట్ ఇట్లా నేర్చుకుంటారు అన్నమాట వాళ్ళు. అట్లా అని మనం వీడియో అందరికీ ఉపయోగపడాలని చేస్తాం మేము అట్లా అట్లా ఈ విధంగా. ఇక్కడ చింత చెట్లు బాగున్నాయి, బోన్సాయి చేసుకోండి అన్న. ఇంకా దాని చూడ కవర్ చిన్న కవర్ అండి అసలు అది అది నేను చెప్పాను కదా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ లాగా చిన్న దాంట్లో చేసి. ఇంకో ఇది కూడా చూడండి, ఇది కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అన్ని వాటర్ బాటిల్ కట్ చేసి దాంట్లో పెట్టేస్తున్నారు. ఇది సిరి తరువు, సిరి తరువు అమ్మో నేను విన బహుశా సిరి క్యాన్సర్ పేషెంట్స్, సిరి తరువు అంట క్యాన్సర్ పేషెంట్స్ పనికొచ్చే ఈ ఆకులు ఉడకబెట్టేసి ఎండిన తర్వాత ఉడకబెట్టేసి తాగుతారన్నమాట. ఓ గుడ్ 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 అంటే ఒక గ్లాస్ నీళ్ళు అయితే సగం అయ్యేంత వరకు మరగబెట్టి తాగేస్తారు. కషాయం అనుకోండి కషాయం తెచ్చినప్పుడు ఎంత దాంట్లో ఉందో అంతే దాంట్లో ఉందండి, అల్లే పెరిగిపోతుంది కదా. నేను చేంజ్ అట్లనే చేంజ్ చేయాల్సింది బెటర్. మరి మీరు మీరండి దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా, రూట్ బాల్ డిస్టర్బ్ చేయకుండా కవర్ అట్లనే పెట్టి కవర్ కట్ చేసేయండి సరిపోతుంది. పెద్ద దాంట్లో పెట్టేసి ఇంకా 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అందులో ఉంది, 6 సంవత్సరాలు అయింది. ఓ బాబా చిన్న కవర్లో నేను గ్రేట్, బాగానే మంచిగా మెయింటైన్ చేస్తున్నా మీ లెక్కన. మరి దాదాపు ఈ కుండీలు కొని దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. ఇంకోటి అది నేను కూడా గమనించాను ఇక్కడ కూడా, అసలు ఇట్లాంటి సిమెంట్ కుండీలు ఎక్కువ ఉన్న గార్డెన్ అండి. నేను చూస్తున్నాను, నేను చూసిన గార్డెన్స్లో ఎక్కువ ఉన్న గార్డెన్ అండి ఇది. నిజంగా చాలా ఉన్నాయి. మరి మేడం దగ్గర అంటే ఇప్పుడు క్లారిఫై అయిపోయింది చాలా మట్టుకి. ముందు చాలా భయపడేవారంట అందరూ కూడా స్లాబ్కి బరువు అని. అంటే ఒకటి మన స్లాబ్ గట్టిగుంటే కనుక ఇట్లాంటివి ఎంత బరువు పెట్టి ఏం కాదు అట్ట పైన స్లాబ్. ఈ మధ్య బాగా ముందు తగ్గింది కొంచెం భయపడము అట్లా. చూడు ఎన్ని ఫ్లవర్స్, అసలు ఈ ఫ్లవర్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. చేయాల్సిన పని చాలా ఉంది, ఏదో అలా అలా చేస్తున్నాం అనమాట. టైం తీసుకోండి ఒకసారి, మళ్ళీ రెండు రోజులు వేరే పని పెట్టుకోకుండా పొద్దున టిఫిన్ చేసి పైకి ఎక్కితే కనుక అన్ని చేసేయచ్చు మీరు. కాకపోతే మీకు హెల్ప్ కావాలా, వర్కర్స్ ఎవరైనా హెల్ప్ మీరు ఒక్కళ్ళు కొంచెం మనం పెట్టుకోవచ్చు కానీ మొత్తం చేయలేము, అది ప్రాబ్లం. వాళ్ళు ఏమవుతుందంటే గబగబా చేస్తారు. ఇప్పుడు ఈ కింద స్టాండ్స్ మీదకి ఎక్కించాము, అన్ని తోసేసి వెళ్ళిపోయాయి, ఇరిగిపోతాయి కొమ్మలు మన దగ్గర. ఇప్పుడు మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. అదే తిరిగి ఓకే ఓకే గుడ్ గుడ్ సురాణం చెర్రీ ఓకే గుడ్ జీలకడ దుంప అవును ఓకే అవును. ఇది పత్తి చెట్టు అండి, ఓకే మామిడి పత్తి ఓకే గుడ్. ఇది ఒక చింత బాబాయ్ ఇక్కడ నెస్ట్ ఉంది 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 చూడండి. నెస్ట్ ఉంది, పిల్ల వెళ్ళిపోవచ్చు ఆల్మోస్ట్ ఓకే. దగ్గర పెట్టట్లేదు, దూరమే దూరం ఉంది యాక్చువల్గా. సెల్ కూడా జూమ్ చేస్తున్నాను ఓకే. చూడండి కనపడుతుంది కదా గుడ్ గుడ్. కానీ మరి పిల్లి ప్రాబ్లం లేదా అండి ఇక్కడ? మా ఇంట్లో పిల్లి అటాక్ చేస్తుంది ఇట్లా కొంచెం కింద పెడితే పైన పైన పెడుతున్నాయి పాప మిమ్మల్ని. అయినా కూడా కొంచెం రిస్కే, పిల్లికి ఇది అందే ఛాన్స్ ఉంది, కొంచెం జాగ్రత్త ఉండాలి. అందుకే మనమేం కాపాడలేము, నేచర్ నేచర్ మనమేం కాపాడలేము. అది కూడా నేచర్, ఇది కూడా నేచరే, మనమేం చేయలేము బాధపడ. అంతేనా? అదో పిట్టి అరుస్తుంది వెనక నుంచి అంట, దాని తల్లి అరుస్తుంది ఎక్కడ నుంచి ఏమో చేస్తుంది మా పిల్లని ఏమో చేస్తుంది. ఏం చేయట్లేదమ్మా, మేము కూడా నేచర్ లవర్సే, మేము కూడా ప్రొటెక్ట్ చేస్తాం సరేనా. ఓకే ఓకే ఓకే. శంకుపూలు, శంకుపూలు దాదాపు 3-4-5 కలర్స్ ఉన్నట్టు ఉన్నాయండి ఇక్కడ. 3 కలర్స్ ఉన్నాయి, చాలా బాగుంది, చాలా బాగుంది అసలు గార్డెన్. తీసి అట్లు తీసాను మళ్ళీ తీద్దాం. అది ఆల్ టైప్స్ అవైలబుల్ అండి, నిజంగా ఆల్ టైప్స్ అవైలబుల్. మీరు నా అడ్వైజ్ రిక్వెస్ట్ అనుకోండి, అడ్వైజ్ అనుకోండి, రోజు పెట్టండి ఒక్కసారి. నెక్స్ట్ తీసి నెక్స్ట్ బ్యాక్ సైడ్ నుంచి చూద్దాం చూడండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి అది కుట్టింది చూడండి మంచిగా. ఎక్కడున్నా మారుస్తున్నావు మదర్ బర్డ్, దూరం దూరం ఉన్నామమ్మ ఏం చేయట్లేదు. ఎంత ఎంత చూడండి, నేచురల్ ఇంజనీర్ అండి అది నిజంగా. స్వీట్ చింత ఓకే, స్వీట్ చింత కూడా కింద నుంచి పైదాకా వచ్చేసింది. ఇది ఒక వంకాయ చెట్టు ఓకే. ఇది ఒక ఎంత 40 రూపీస్ కొన్నాము అమ్మో. ఇది ఒక పెద్దగా కాయలు కాసింది ఆల్రెడీ, చిన్న చిన్న మొక్కకే అయిపోయినాయి ఆ కాయలు. ఓకే ఓకే. ఇది గ్రేప్ జామ, గ్రేప్ జామ గుడ్. పీనట్ బటర్ ఓకే. ఇక్కడ చూడండి మంచిగా ఉంది చూడండి, వంకాయ కనబడకుండా కిందకు ఉంది చూడండి, బాగున్నాయి. దాని గ్రేట్ అండి, అన్ని రకాల
అంటే కొన్ని గార్డెన్స్ లో ఏమంటే ఫ్రూట్స్ ఏ ఉంటాయి, కొన్ని గార్డెన్ లో ఫ్లవర్స్ ఏ ఉంటాయి. నాగమల్లి పూలండి. నాగమల్లి ఓకే. ఇంకా పట్టించుకోవట్లేదు దీన్ని. అయ్యో నాగమల్లి సంవత్సరం 1000 పూలు పూసింది. అరే 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 హా ఒక 15 20 ఏళ్ల క్రితం. అవి ఫోటోలన్నీ వేరే దాంట్లో ఉన్నాయి, అదేమో పట్టించుకోవట్లేదు. అరే అరే ఇంకా కొన్ని అన్ని కవర్ చేశామా చూడండి కదా, వెరిఫై చేస్తాను. ఓకే వస్తున్నాం. అది అని చూసే ఇది ఉందండి. మీరు నేను చెప్తాను రిక్వెస్ట్ అనుకోండి, ఒకరోజు ఒక ఫ్లవర్ పిక్ పెట్టండి గ్రూప్లో అటెండెన్స్ లాగా అట్లీస్ట్. మీరేం నాలుగు పెట్టనక్కర్లే, రోజు ఒక ఫ్లవర్ పిక్ మనకు 4-3-4 అలౌడ్ గ్రూప్లో మనకి. ఓకే గుడ్ బాగుంది మల్లె చెట్టు. రోజు మన 3-4 అలౌడ్ కదా, 3-4 మనం నేను కూడా ఒకటే పెడతాను రోజు. సిన్స్ 4 ఇయర్స్ రోజు ఒక ఫ్లవర్ పిక్ పెడతాను ఆ గార్డెన్లోదే మళ్ళీ ఇప్పటికి కూడా. అట్లా మీరు రోజు ఒక ఫ్లవర్ పెట్టవచ్చు. లక్ష్మీ కమల మటండి. ఓకే గుడ్ గుడ్ లక్ష్మీ కమల మట. వంకాయ చెట్టు, అన్ని రకాల చెట్లు చాలా బాగున్నాయి. మీరు రోజు ఒకటి పెట్టండి సరేనా. ఇది చిన్న బ్రహ్మకమలం, చిన్న బ్రహ్మకమలం అది వెళ్ళిపోయింది లోపలికి. ఓకే ఓకే సర్దడంలో లోపలికి వెళ్ళింది, దాన్ని బయటికి లాగాలి. ఇది కదిరి జాజిలోనే ఇంకొక పొడవు ఉంటుంది అన్నమాట. ఇది కదిరి జాజి అది కూడా. ఓకే గుడ్ గుడ్ గుడ్. అదొక అడినియం అండి, అడినియం రెడ్ కలర్ అడినియం. ఓకే గుడ్. నా దీంట్లో ఉంది చూడండి, నా డీపీలో అదే. ఓకే గుడ్ గుడ్. ఇది సుందరి యాపిల్ బేర్ అండి. సుందరి యాపిల్ బేర్. ఇదేమో దెబ్బ చెట్టు. ఇవి బాగా పెట్టారు అన్ని కోన్లు కంటే, అన్ని చిన్న చిన్న పెద్ద పెద్దగా వచ్చేసినాయి మంచి కంటైనర్స్. దెబ్బ చెట్టు ఓకే. అదేమో రామాఫలం. రామాఫలం ఓకే. ఇది ఇంట్లోనే బత్తాయి చెట్టు అన్నమాట. ఓకే గుడ్. ఇది ఒక చింత చెట్టు అండి. ఇది ఒక చింత చెట్టు చిన్న కవర్ లో ఉంది. ఓకే ఇది కూడా చూడండి, పందిర్లాగా అయిపోయిందండి పైన, పందిర్లాగా. ఇంకా కట్ చేసా లేకపోతే మొత్తం పంది అదే కింద అన్నాను కదా, మీ పైన పందిరి మొత్తం ఉంటాయి. ఎండ ఉందేమో, ఎండ ఏముంది పైన మొత్తం పందిరి ఉంది అన్నాను, కానీ వీడు సగం పందిరిలు తీసేశారు యాక్చువల్గా. లేకపోతే మొత్తం క్లోజ్ ఉండింది పైన, అయితే సగం పందిరి క్లోజ్ లాగా ఉండింది యాక్చువల్గా. మరి ఇక్కడ మరి ఈ మధ్య వాళ్ళు సగం తగ్గించారంట వీళ్ళు. సపోటా, జామ సపోటా, అది మన మా మూడు చెట్లతో మొత్తం పందిరిలాగా అయిపోయింది. బత్తాయి తగ్గిపోయింది యాక్చువల్గా. కానీ కానీ గ్రేట్ అండి, నా సిన్స్ 30 ఇయర్స్ యువర్ డూయింగ్ అంటే కనుక. ఇదేంటి కాలీఫ్లవర్? కాలీఫ్లవరు రాదు అనేసి చెప్తారు. పోయిన సంవత్సరం అండి ఇది. లేదు వస్తుంది, వచ్చిన అదే వస్తుంది మా దగ్గర వచ్చింది. ఫ్లవర్ వచ్చిన దానికి పక్కన పిలకలు వచ్చాయి అనమాట. ఫ్లవర్ కాయ తీసుకున్నది, ఫ్లవర్ తీసుకున్న తర్వాత పక్కన పిలకలు వచ్చాయి. పిల్లలకు మళ్ళీ పక్క అమ్మాయికి ఇచ్చాను, ఆ అమ్మాయికి వచ్చినాయి. మీరు వేస్తూ పోండి మామూలుగా, మీ ఫెర్టిలైజర్ ఏమన్నా రెగ్యులర్గా ఏమైనా చేసుకుంటూ పోండి. మీరు మీరు మీ పని మీద చేస్తూ ఉండండి, అది దాని పని దాన్ని చేస్తుంది అంతే. వస్తున్నాయి చెప్పండి. శ్రీలంక మిరియాల చెట్టు శ్రీలంక నుంచి. శ్రీలంక నుంచి వచ్చిందంట. గుడ్ గుడ్ బాగానే కరెక్ట్ కలెక్ట్ చేశారు, గుడ్ కలెక్షన్. తెల్ల గురువింద గింజలది. తెల్ల గురువింద గింజలు కొన్ని కొన్ని మాత్రం చాలా వెరైటీ కొనే చూడండి, కొంచెం కనబడని స్పెషల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ఆకు తింటే షుగర్ తగ్గుతుంది అంట. ఈ ఆకు తింటే షుగర్ తగ్గుతుంది, ఇన్సులిన్ లాగా, ఇన్సులిన్ ప్లాంట్ లాగా సేమ్. బాగుంది చెప్పండి. జమ్మిలా కాబట్టి జమ్మి చెట్టు అండి ఇది. ఇదేమో అందరు అనుకుంటారు దీన్ని మన ఈ చెట్టు అనుకుంటారు. ఏం చెట్టు? ఒకసారి భలే గుర్తురావు చెప్పండి. దీన్ని పునర్నవ అనుకుంటారు. ఓకే పునర్నవ అనుకుంటారు ఓకే. కానీ ఇది పునర్నవ కాదు, పునర్నవ వేరే ఉంటుంది. ఓకే చిన్న చిన్న ఉంటాయి ఆకులు కొంచెం. ఇది ఇంకా కొంచెం పెద్దగా వస్తుంది పునర్నవకు. ఇక్కడ ఇలా పైకి వచ్చి పువ్వులు, ఇక్కడ గింజలు వస్తాయి దీనికి. ఓకే
పునర్నవకేమో ఇక్కడే వస్తుంది గింజ ఇలా పైకి పెరగదు అది ఓకే ఇది కూడా చాలా తీసేసాము లేదంటే మీకు ఆ పువ్వు కూడా చూపిస్తాను ఓకే 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 దాంట్లో ఉండాలనుకుంటా ఓకే గుడ్ గుడ్ దాంట్లో ఉందండి ఇక్కడ చూపిస్తాను ఓకే ఓకే అటిక మామిడి ఓకే ఇదిగోండి ఇది అటిక మామిడి ఓహోహో ఇలా వస్తాయి దీని పువ్వులు పైకి వచ్చేస్తాయి పైకి వచ్చేస్తాయి పైకి వచ్చేస్తాయి ఆ సరే 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 ఆ పునర్నవకేమో బంగారంగా ఉంటాయి అన్నమాట కొండపిండి ఆకు చాలా ఈ మధ్య బాగా ప్రచురణలోకి వచ్చింది కొండపిండి ఆకు మన గ్రూప్ డిస్కషన్ కూడా జారీ జరిగింది కొండపిండి ఆకు అని చెప్పేసి అది కొండపిండి ఆకు చెప్పండి ఇది పునర్నవ అది ఈ పునర్నవకి అటిక మామిడి తేడా చూపించారు అబ్బో చూడండి చల్చా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అసలు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి కానీ అన్లెస్ మాకు తెలిస్తే తప్ప మనం సేమ్ అనుకుంటాం కూడా అదే అని మాకు తెలిస్తే తప్ప దీనికి ఇలా దుంప వస్తుంది అన్నమాట దుంప వస్తుంది దానికి రాదు అట్లా ఒకసారి ఇది పడింది అంటే భూమిలో ఇది పోదన్నమాట ఇది మా ఉట్టిగా ఇలా ఎండిపోతుంది రూట్స్ బట్టి మనం కూడా మనం చూసుకోవచ్చు ఒకసారి ఓ గుడ్ 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 డిఫరెన్స్ ఓకే చెప్పండి ఇదే చెప్పండి దీని గురించి ఇది తలైటాకు అండి తలైటాకు ఓకే తలైటాకు ఇది చాలా ఒళ్ళు నొప్పులకి చాలా మంచి మెడిసినల్ ప్లాంట్స్ మంచి బాగా కలెక్షన్ చేశారు మేడం గారు మెడిసినల్ ప్లాంట్స్ కూడా బాగా ఒళ్ళు నొప్పుల పనికొస్తుంది ఇంకా ఓకే ఓకే చాలా మంచిదండి రుచి కూడా చాలా బాగుంటుంది ఓ గుడ్ 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 ఇదేమో ఎర్ర కనకాంబరం ఎర్ర కనకాంబరం పూలు అయిపోయినాయి ఇది మీకు తెలిసిందే కదా తెలుసు కదా మీకు ఇది తెలీదా చెప్పండి మన తలకి ఇది పెట్టుకుంటారు చూడండి ఓ మన కలర్ తీసేస్తుంది ఓ గుడ్ గుడ్ అది కాబట్టి ఇప్పుడు చూసినట్టు చాలా ఏళ్ళ కింద మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం చెట్టుని సడన్గా చూస్తాం మనకు ఇది రాదు గుర్తురావట్లేదు చెప్తాను ఇదేమో ఎర్ర పొన్నగంటి ఎర్ర పొన్నగంటి ఓకే పొన్నగంటి కూడా అక్కడ ఉంది మామూలుది ఎర్ర పొన్నగంటి ఇది ఎర్ర పొన్నగంటి అన్నమాట ఓకే ఓకే ఇది సీడ్లెస్ నేరేడు అండి సీడ్లెస్ నేరేడు గుడ్ గుడ్ అన్ని అన్ని కవర్ మాత్రం అన్ని మొత్తం ఏమి చేయకుండా మాత్రం ఫ్రూట్స్ ఫ్లవర్స్ వెజ్జీస్ ఆల్ టైప్స్ అన్ని కవర్ చేశారు నాగపూర్ ఆరెంజ్ ఓకే అన్ని కవర్ చేశారు అసలు ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా మొత్తం స్లాబ్ నిండా కవర్ చేశారు మన స్పెషల్ ఈజ్ పందిర్లు అండి అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కడ లేని విధంగా హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ లేని విధంగా ఫ్రూట్ ప్లాంట్స్ పందిర్లు వేసేసారండి వీళ్ళు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ దిస్ వన్ మా గాడ్ యాక్చువల్ 6 మంత్స్ ఏం చేద్దాం కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నా మేడం గారు కుదరట్లేదు మేడం ఇక్కడ వెళ్తున్నారని చెప్తున్నారు మనకు కూడా కుదరట్లేదు అది ఈ విధంగా జరిగింది మీ గార్డెన్ చాలా బాగుంది ముఖ్యంగా పందిర్ల ఫ్రూట్ పందిర్లు మాత్రం ఎక్కడ చూడం మనం అసలు చాలా ఎక్స్పీరియన్స్ లాగా మీరు 6-30 ఇయర్స్ డ్యూయింగ్ అంటే మాత్రం చాలా గ్రేట్ ఇంకా ఇంకా మీ గార్డెన్ ఇంకా గ్రోగాలను కోరుకుంటామండి అలాగే రోజు కూడా మీరు పిక్స్ పెట్టండి గ్రూప్లో పెడితే మనకు అవేర్నెస్ లాగా వస్తుంటుంది ఇట్లా అడుగుతుంటారు జనం ఒక పెడితే ఎలా ఎలా వచ్చేస్తారు దాన్ని మీరు యూ కెన్ ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ అట్లా నాలెడ్జ్ షేరింగ్ కదా అట్లా మనకి ఒక్క సిటీజీ త్రీలో ఉన్నారు ఇప్పుడు మీరు ఓకే ఓకే అలా మీరు గ్రూప్లో పెట్టండి రోజు ఒక పెడితే కనుక మీరు మెడిసినల్ ప్లాంట్ అయినా సరే పెట్టండి ఫ్లవర్స్ పెట్టుకోడు చాలామంది మీ హార్వెస్ట్ పిక్స్ పెట్టండి క్రాప్ పిక్స్ పెట్టండి ఇది బట్టి దాన్ని బట్టి యూ కెన్ షేర్ యువర్ నాలెడ్జ్ ఎలా పెట్టారు ఏంటి షేర్ చేయవచ్చు అట్లా ఓకే అండి మరి మందిర్ అయితే మాత్రం అంతా ఈయన శ్రమేనండి అదే నాదేం లేదు అందులో చేయడము అంతా ఈయన చేసింది చాలా గ్రేట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ